వెల్కమ్ టు సమన్వి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం ఈ వీడియోలో భాగంగా సన్నగా బక్క పల్చగా చెంపలు పీక్కపోయి ఉంటాయి కదండి, ఆ విధంగా ఉన్న వారికి మళ్ళీ పుష్టిగా బుగ్గలొచ్చే విధంగా కండపట్టి ఏ విధంగా తయారు కావాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత చిన్న గంట సింబల్ వస్తుందండి, దాన్ని కూడా కొట్టేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేయడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇందులో మన మొదటి టిప్ ఏంటంటే, మన డే స్టార్ట్ అవుతుంది కదండి, మన పొద్దున్నే లేవగానే బ్రషింగ్ అయిన తర్వాత మన డే స్టార్ట్ అవ్వడం అనేది, ఒక గ్లాస్ పాలలో రెండు స్పూన్ల తేనెను కలుపుకొని తాగాలండి. కాచి చల్లార్చిన పాలలో పూర్తిగా పాలు చల్లారిపోవాలండి, అసలు గోరువెచ్చగా కానీ వేడిగా కానీ అసలు ఉండకూడదండి. మొత్తం కాచి చల్లార్చిన పాలలో 2 స్పూన్ల తేనెను కలుపుకొని తాగడం వల్ల సన్నగా బక్క పల్చగా ఉన్న వాళ్ళు మళ్ళీ కండపట్టి పుష్టిగా తయారవుతారండి, బుగ్గలు కూడా వస్తాయండి, పీలగా ఉంటారు కదండి వాళ్ళకి, బుగ్గలు కూడా వస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల 10 నుండి 15 రోజుల్లోనే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. మన రెండవ టిప్ ఏంటంటే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాలరీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలండి. ఇది చద్దన్నంలో ఎక్కువగా ఉంటుందండి, చాలా ప్రోటీన్స్ ఉంటుంది చద్దన్నంలో. ఈ చద్దన్నం అనేది అందరికీ తెలుసు కదండి, చద్దన్నం అంటే ఏంటో. సాయంత్రం పూట మిగిలిన అన్నంలో పెరుగు, చిక్కటి పెరుగు గట్టిగా ఉంటుంది కదండి, ఆ గట్టి పెరుగు కలిపి పెట్టి దానిని పొద్దున్నే తినడం అండి, దీన్ని చద్దన్నం అంటారు. ఈ విధంగా రోజు చద్దన్నం తినడం వల్ల కూడా మన శరీరానికి ఎక్కువ మోతాదులో క్యాలరీలు మరియు ప్రోటీన్స్ అందజేయబడి చాలా పుష్టిగా లావుగా తయారవుతానండి. మరీ లావుగా ఏం తయారు కారు, మనం ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నామో అంతే తయారవుతామండి. ఓకేనా? మన మూడవ టిప్ ఏంటంటే, మనం టిఫిన్స్ చేస్తాం కదండి ఎక్కువగా, ఈ విధంగా టిఫిన్స్ చేయడం స్కిప్ చేసి, పూర్తిగా టిఫిన్స్ చేయడం అనేది స్కిప్ చేసి, మనం ఎప్పుడైతే మనకు ఆకలి వేస్తుందో ఇలా ఆకలి వేసినప్పుడల్లా మనం రైస్ నే తీసుకోవాలండి. ఈ విధంగా ఎక్కువ మోతాదులో రైస్ తీసుకోవడం వల్ల కూడా లావు అవుతారండి. కొంతమందికి కర్రీ ఎక్కువగా రైస్ తక్కువగా తినే అలవాటు ఉంటుంది కదండి, ఈ విధంగా తినే వాళ్ళు ఖచ్చితంగా లావు అయితే కారండి. ఎప్పుడు కానీ లావు అవ్వాలి అని అనుకునే వాళ్ళు కర్రీ తక్కువ రైస్ ఎక్కువ తినాలండి. ఈ విధంగా చేయడం వల్ల లావు అవుతారండి. ఓకేనా? ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒక గ్లాస్ పాలలో, మనం నైట్ పడుకుంటాం కదండి, ఒక గ్లాస్ పాలలో కాచి చల్లార్చిన పాలలో మన ఖర్జూరం ఉంటుంది కదండి, ఎండు ఖర్జూరం, ఈ విధంగా ఎండు ఖర్జూరం వేసుకొని తాగడం వల్ల కూడా లావు అవుతారండి. ఈ ఎండు ఖర్జూరాను అలాగే తినడం ఇష్టం లేని వాళ్ళు 1 గంట ముందు పాలలో నానబెట్టుకొని ఈ పాలు అనేది తీసుకోవచ్చండి. ఈ విధంగా గ్లాస్ పాలలో ఎండు ఖర్జూరం వేసుకొని తాగడం వల్ల కూడా లావు అవుతారండి. ఈ విధంగా చేయడం వల్ల సన్నగా బక్క పల్చగా ఉన్న వాళ్ళు మళ్ళీ కండపట్టి పుష్టిగా తయారవుతారండి. ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడు కానీ తిన్న వెంబడే పడుకోవాలండి. లావు అవ్వాలి అని అనుకునే వాళ్ళు మనం తింటాం కదండి, తిన్న వెంబడే పడుకోవాలి. ఈ విధంగా తిన్న వెంటనే పడుకోవడం వల్ల, నైట్ పూట తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా సన్నగా బక్క పీలగా ఉంటారు కదండి. ఈ విధంగా చేయడం వల్ల తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా లావు అవుతారండి. ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, బనానాస్ ఉంటాయి కదండి అరటి పండ్లు, ఈ అరటి పండ్లను ఎక్కువ మోతాదులో, అంటే కనీసం రోజుకు 1 నుంచి 2, మీకు ఓపిక ఉంటే 3, ఈ విధంగా 1 నుంచి 2 పండ్లను రోజు ప్రతిరోజు బనానా తినడం వల్ల కూడా లావు అవుతారండి. ఈ విధంగా ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఉండదండి, మన శరీరానికి తగ్గ ఎంతైతే కొలెస్ట్రాల్ అవసరమో మంచి కొవ్వు అంతే వస్తుందండి. మరి ఇవన్నీ తిని మరీ పుష్టిగా లావుగా మరీ బాగా లావుగా ఏం కారండి, మన ఏజ్కి ఎంత లావు అవసరమో అంతే అవుతామండి. ఓకేనా? కొంతమంది ఏజ్కి తగ్గట్టుగా కాకుండా సన్నగా బక్క పల్చగా ఉంటారు కదండి, వారి కోసం అండి ఈ టిప్స్ అన్ని. ఓకేనా? మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఎక్కువ మోతాదులో మనం పాలను తీసుకుంటూనే ఉండాలి, ఏదో ఒక రూపంలో పాలను తీసుకుంటూనే ఉండాలండి. ఈ విధంగా పాలను తీసుకోవడం వల్ల లావు అవుతారండి. రోజుకు కనీసం 1 గ్లాస్ నుండి 3 గ్లాసుల పాలను తాగాలండి. పొద్దున మన డే స్టార్ట్ అవడం అనేది పాలతోని, మరియు మన డే ఎండ్ అవ్వడం అనేది కూడా పాలతోనే జరగాలండి. మన మార్కెట్లలో కలాకండ్ స్వీట్ దొరుకుతుందండి, బేకరీస్లలో, స్వీట్ హౌస్లలో. ఈ విధంగా ప్రతిరోజు 1 లేదా 2 పీసుల కలాకండ్ స్వీట్ తినడం వల్ల కూడా లావు అవుతారండి. ఓకేనా? ఈ టిప్ కనుక మీకు యూజ్ అయినట్లయితే యూజ్ చేసుకోండి. మన నెక్స్ట్ టిప్ ఏంటంటే,
మన శరీరానికి వేడి చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ స్కిప్ చేయండి. వేడి చేసే వస్తువులు అస్సలు తినకూడదండి. మనం ఎప్పుడు కానీ లావ్ అయ్యే వాళ్ళు చలవ చేసే వస్తువులు తినాలండి. ఈ విధంగా వేడి చేసే వస్తువులను అన్నిటిని స్కిప్ చేసి చలవ చేసే వస్తువులు తినడం వల్ల కూడా లావ్ అవుతారండి. మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడు కానీ రైస్ లో మజ్జిగకు బదులు పెరుగును వాడాలి. ఈ విధంగా పెరుగుని వాడడం వల్ల కూడా లావ్ అవుతారండి. ఓకేనా, చిక్కటి గడ్డ పెరుగును వాడాలండి. ఈ విధంగా రైస్ ఎక్కువ మోతాదులో పెరుగుతో తిని నైట్ పడుకోవడం వల్ల లావ్ అవుతారు. ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. అన్నిటికంటే మోస్ట్ ఎఫెక్టివ్ టిప్ ఏంటంటే, మన మనసులో దృఢ సంకల్పం అండి. మనం లావ్ కావాలి అన్న దృఢ సంకల్పం పెట్టుకొని మనం ఈ డైట్ అనేది ఫాలో కావాలండి. ఖచ్చితంగా మనం ఈ డైట్ ఫాలో అయిన 10 నుండి 15 రోజుల్లోనే కనీసం కిలో బరువు అన్న పెరుగుతారండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఖచ్చితంగా తెలుసుకొని వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.